హలో హలో హలో, నిద్రపోయానన్నా? నాకైతే నిద్ర పట్టలేదు. నిన్న మ్యాచ్ జరిగిన అంటే ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు అన్న. మీరు చెప్పండి, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిసే మ్యాచ్ అలా 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 చెత్త చెత్త చేసుకున్నారు. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి కాదన్న, 1 ఓవర్ లో 5 సిక్సర్స్ అంటే హ్యాట్స్ ఆఫ్ టు పూరన్ కూడా. ఫస్ట్ 3 బాల్స్ 3 సిక్సర్స్ కొట్టడం అనేది కాదు. అభిషేక్ శర్మ మరీ ఫ్లైట్ చేసి మరీ లాబ్ లాగా వేసాడు కార్తిక్, మరీ ఇక్కడ పైకి నెమ్మదిగా అలా వేసాడు. వాడు ఛాన్స్ తీసుకున్నాడు. ఇంకొకటి అంటే చాలా మంది నాతో పాటు ఫ్యాన్స్ అందరు మధ్యలో కోపం వచ్చేది ఏంటంటే, ఇంపాక్ట్ ప్లేయర్ విరాన్ శర్మను తీసుకొని ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు? అదే కదా చెప్తున్నా కదా, క్యాప్టెన్సీ ఏంటో జరుగుతుంది, ఆ లారా కోచింగ్, ఆయన ఏం చేస్తారు ఏదో, అదంతా అదొక సిక్కిం లాగా తయారైపోయింది. సారీ అండి, లేదు, నో ఛాన్స్. కానీ ఏ మాట కామాట అన్న, గ్లెన్ ఫిలిప్స్ చూస్తే మాత్రం ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఆర్ అసలు వదలకూడదు ఈ మేనేజ్మెంట్. అదేంటన్న, 4 రన్స్ అటు లాస్ట్ ఆ 2 రన్స్ ఆఫ్ అయిన ఫీల్డింగ్ చూసారా? సూపర్ మ్యాన్ లాగా. సూపర్ మ్యాన్ ఏంటి, ఎగురుతున్నాడు మంచి గాలి బుల్లెట్ లాగా. ప్లీజ్, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఒక మంచి పని చేసిందంటే ఫిలిప్స్ తీసుకోవటం వదలకూడదు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ కన్నా బెటర్. ఇంకా ఐ థింక్ హోప్స్ లేవు కదా, అయిపోయినాయి కదా ప్లే ఆఫ్? అయిపోయింది అన్న. 7 మ్యాచెస్ గెలిచినా, 3 మ్యాచెస్ గెలిచినా కూడా 7 గెలుస్తారు, ఛాన్స్ లేదు. మనకున్న రన్ రేట్ అంటే 14 పాయింట్స్. ఇంకా ఎల్ఎస్సీ ఉంది 15 పాయింట్స్, వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంది. ఫోర్త్ ప్లేస్ చాలా టైట్ నడుస్తుంది, ఫోర్త్ అండ్ థర్డ్. ఈ రోజు వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్ లాగా ఆర్ఆర్ఆర్సీబీ కదా, ఆర్సీబీ మరి జైపూర్ లో ఆడుతున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిచ్ మంచి ఫ్లాట్, బ్యాటింగ్ ట్రాక్. కేజీఎఫ్ లో ఆ ముగ్గురు క్లిక్ అయితే యూ నెవర్ నో, మ్యాచ్ గెలిపించేస్తారు. ఆర్ఆర్ ప్రెజర్ లో ఉంటారు కార్తీక్, ఆర్సీబీ కంటే. కానీ ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ చూస్తే ఫ్లాలెస్ క్రికెట్ ఆడారు అన్న, అంటే బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అన్ని స్టాంప్ అలా ఆడితే ఓకే. గానీ లేకపోతే ఆర్సీబీ నాకు తెలిసి ప్రెషర్ లో ఉంటుంది. సారీ ఆర్సీబీ కాదు, ఆర్ఆర్ ప్రెషర్ లో ఉంటుంది. ఆర్ఆర్ ప్రెషర్ లో ఉంటుంది అంటారా? ఈ రోజు ఎందుకో చాలా గట్టిగా అనిపిస్తుంది. విరాట్ హాఫ్ సెంచరీ గ్యారంటీ. జైస్వాల్ యాజ్ యూజువల్ మనాడి పని మనాడి చేస్తున్నాడు. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆర్సీబీ విల్ గివ్ ఎ టఫ్ ఫైట్ అనుకుంటున్నాను నేను. సూపర్ చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చాహల్ వాళ్ళ ఫార్మర్ టీమ్ మేట్స్ మీద ఆడుతున్నాడు కదా, చాహల్ చూసినప్పుడల్లా ఫీల్ అవుతూ ఉంటారేమో, హైయెస్ట్ వికెట్ టేకర్. అదే రిటైన్ చేసుకోకపోవడం అది బ్లండర్ చాహల్. అండ్ సిఎస్కే కేకేఆర్ తెలిసిందేగా చెన్నైలో ఆడుతున్నారు. అది 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 ఎట్లా ఉంటుంది అంటే అన్న, రూత్లెస్ టీమ్. అదేదో ఆస్ట్రేలియా టీమ్ ఉండేది చూసారా, ఎల్లో జెర్సీలో ఒకప్పుడు చిన్నప్పుడు. అంటే అది ఆల్మోస్ట్ ఒక్క చెన్నై టీమ్ తోనే అనుకుంటా, అన్ఎక్స్పెక్టెడ్ ఏది జరగదు. వాళ్ళు టైమ్ అండ్ అగైన్ సేమ్ మిస్టేక్ షేర్ కాదు. ఇంకోటి నా అబ్జర్వేషన్ అన్న, మీరు ఏమంటారో చెప్పండి, ఫామ్ అండ్ సెన్స్ అనేది బిగ్గెస్ట్ ధోని గానీ చెన్నై గానీ చాలా సిన్స్ అనేది చాలా సింపుల్ గా పెడతారు, మినిమం కామన్ సెన్స్ తో ఆడతారు వీళ్ళందరికీ జరగవేమో అంటారు. సింపుల్ థింగ్స్, జస్ట్ కీప్ దేర్ బేసిక్ రైట్. ఎప్పుడు ధోని అదే టీమ్ మీటింగ్ లో ఉండవు, చాలా కామ్ గా యూనో టీమ్ ప్లేయింగ్ 11 వాళ్ళతో మాట్లాడతాడు, ఎవరైనా తప్పు చేసినా బ్యాకప్ చేస్తాడు. నాకు ఈసారి కప్పు చెన్నై కొడుతుంది అనిపిస్తుంది. సూపర్ సూపర్. అంటే ఇంకా అంతేలేండి ఎక్స్పెక్టేషన్స్, అంటే ఇట్లానే కనుక వెళ్తే మాత్రం ఏమో అన్న. కాకపోతే లాస్ట్ దాకా బొంబాయి టీము చూస్తున్నా కూడా పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారు. నాకైతే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈసారి చెన్నై కప్పు కొడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ 2 గేమ్స్ కూడా ఎలిమినేటర్స్ చెన్నైలో ఉన్నాయి. రేపు మళ్ళీ నేను బ్రేక్ ఆర్సీబీ హోమ్ గేమ్ వెళ్తున్నారా స్టేడియం కి? అసలు వెళ్ళాలంటే కూడా చిరాక్ గా ఉంది లేండి. వెళ్తున్నా విరాట్ చూడటానికి. విరాట్ చూడటానికి వెళ్తున్నారా? ఓకే ఓకే, డన్ 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 డన్. బాయ్ బాయ్.